ఎన్నికలు సరికొత్త రికార్డు. సెప్టెంబర్ 1 నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించనున్నారు. పేద కుటుంబాల గర్భవతులు ఈరోజు మన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద గర్భవతులకి మనం ఈ బెల్లము, ఖర్జూర, వేరుశనగ అచ్చులు, అగ్గులు ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ రూపంలో, సంచి రూపంలో మనం అందరికీ ఇస్తున్నాము. మన యువ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చి మనకు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఈ గర్భవంతులకి ఈ కిట్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరికి వారికి అనుకూలమైన పథకాలని చేయూత, అట్లాగే మన వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, ఇటువంటివన్నీ కూడా సంక్షేమ పథకాలు. ఆర్థిక లోటు ఉన్నా కానీ సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా ఆయన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వారికి తగ్గ పథకాలని ఎంచుకొని దానివల్ల వారు వారి కుటుంబం ఆనందంగా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా ఆలోచన ప్రకారం కూడా మన గౌరవ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఉదయగిరిలో కానీ లేకపోతే నెల్లూరులో ఉండి ఎప్పటికప్పుడు ఈ కరోనా దృష్ట్యా ఆయన ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయమని చెప్పి మాకు ప్రతిరోజు కూడా సూచనలు చేయడం జరుగుతుంది. ఆ సూచనల ప్రకారం మన ఇంజమూరు మండలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలను మనం అందజేస్తున్నాము. ఇంకెవరికైనా ఈ ఏదైనా పథకంలో లబ్ధి చేరుకోకపోతే నేరుగా సంబంధిత అధికారిని సంప్రదిస్తే వారికి కూడా ఈ పథకాలు వర్తింపజేయడానికి మేము అన్ని రకాల ముందుంటామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి